లారెన్స్ బిష్నోయ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు అతడు జైల్లో ఉన్నప్పటికీ తన నెట్వర్క్ తో అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాడు అయితే గ్యాంగ్స్టర్ బిష్నోయ్ గురించి ఓ ముఖ్య విషయం ఇంటర్నెట్లో తెగవైరల్ అవుతోంది గుజరాత్ లోని సబర్మతి జైలు నుంచే ఖతర్నాక్ స్కెచ్లు గీస్తున్నాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ అయితే అతడి సెక్యూరిటీ కోసం ఏడాదికి అక్షరాల నలభై లక్షల రూపాయలు అంత భారీ మొత్తాన్ని లారెన్స్ కుటుంబమే ఖర్చు చేస్తోంది ఎన్సిపి నేత బాబా సిద్దికి హత్య కేసుతో మరోసారి లారెన్స్ బిష్నోయ్ పేరు తెరపైకి వచ్చింది భద్రతా కారణాలతో లారెన్స్ బిష్నోయ్ ను సబర్మతి జైల్లో ఉంచారు జైలు నుంచి అతడు గ్యాంగ్ ను ఆపరేట్ చేస్తూ కెనడా సహా పలు దేశాల్లో నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు ముంబైలో ఒకప్పటి గ్యాంగ్స్టర్ దావుద్ గ్యాంగ్ కు పోటీగా తన గ్యాంగ్ ను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ గ్యాంగ్స్టర్ బిష్నోయ్ లారెన్స్ బిష్ణోయ్ కుటుంబం ఎప్పటి నుంచో సంపన్నులేనని అతడి బంధువులు అంటున్నారు లారెన్స్ తండ్రి మొదట హర్యానా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు వారికి తన గ్రామంలో నూట పది ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసిన లారెన్స్ గ్యాంగ్స్టర్ గా మారతాడని ఎవరు ఊహించలేదు ప్రస్తుతం పలు కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ లారెన్స్ బిష్ణోకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అతడి కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే ఏడాదికి లారెన్స్ కోసం నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారు బిష్ణోయ్ అసలు పేరు బ్రార్ పాఠశాలలో చదువుకునే టైంలోనే తన పేరును లారెన్స్ బిష్నోయ్ గా మార్చాడు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్న టైంలో లారెన్స్ రాంగ్ రూట్ లోకి వెళ్లాడు పంజాబీ గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ తో స్నేహం తర్వాత లారెన్స్ నేరాలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయి రెండు వేల పద్దెనిమిదిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పనడంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది అతడు జైల్లో ఉంటూనే పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీలను హతమార్చినట్లు ఆరోపణలున్నాయి బాబా సిద్దికీ హత్య కేసులో ఇప్పటి వరకు పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు సల్మాన్కు అండగా ఉన్నాడన్న కోపంతోనే సిద్దికీని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది